ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో పీనో బ్యాంక్ మొబైల్ సేవలను విస్తరించనున్నట్లు ఆ బ్యాంక్ సౌత్ హెడ్ హిమాన్స్ మిశ్రా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్లో మొబైల్ బ్యాంక్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 రోజుల్లో కార్యకలాపాలు ఆర్థిక పరిజ్ఞానం సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. జూన్ 27 నుంచి ఆగస్టు 29 వరకు రాష్ట్రంలోని 3000 గ్రామాలకు ఈ సేవలు అందించనున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న వారికి బ్యాంకింగ్ సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదని వారందరికీ ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 20,000 బ్యాంకింగ్ పాయింట్లు ఉన్నాయని అన్నారు. ఖాతాలతో పాటు ఆధార్తో గ్రామస్తులకు సులభంగా ఆన్లైన్ బ్యాంకింగ్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రంలో ఆధార్ పాన్ కార్డ్ అప్లికేషన్ అప్డేట్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. డబ్బులు బదిలీ చేయడం, బిల్లులు చెల్లించడం, రీఛార్జీలు, ఏటీఎం సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ హెడ్ ఇనాయత్, క్లస్టర్ హెడ్ విశాల్ రెడ్డి, కుద్దూస్, అంకిత్ తదితరులు పాల్గొన్నారు. नमस्कार, मैं हिमांशु मिश्रा. ये हमारा एक स्पेशल इनिशिएटिव है जो फर्स्ट टाइम हम ऑल ओवर इंडिया में यहाँ से पायलट स्टार्ट कर रहे हैं. दिस ट्रक, दिस आउटलेट, दिस कैंटर, जो बैंक ऑन मोबाइल, हमारी कोशिश है कि अगले 60 दिनों में हम करीब 5000 किलोमीटर की यात्रा तय करेंगे और करीब 7 जिलों में, जो 2011 के सेंसस से अगर हम देखें तो करीब 1 करोड़ की आबादी है, जितने लोग भी हो सकते हैं हम उनको टच बेस करने की कोशिश करेंगे. आदिलाबाद से शुरुआत क्यों की, क्योंकि जो हमें डेटा बेस मिला SLBC से कि यहाँ पे आधार अपडेशन के सबसे ज़्यादा केसेस हैं और बैंकिंग की जो सुविधाएं भी हैं वो उतनी ज़्यादा स्ट्रांग नहीं है. तो इसके आसपास के 7 जिले जो हमने चूज़ किए हैं वो उस हिसाब से चूज़ किए हैं और हमारी कोशिश है कि यहाँ पर जाके हम लोगों के आधार अपडेशन, लोगों के पैन कार्ड अगर नहीं बने हैं, और फिनेंशियल लिटरेसी और फिनेंशियल इंक्लूजन में जो हमारा जो भी योगदान हम दे सकते हैं एज ए इंस्टीट्यूशन, हम देने की कोशिश कर रहे हैं. साथ में लोगों के बैंक खाते, माइक्रो ATM, APS, बिल पेमेंट रिचार्ज, इंश्योरेंस पॉलिसीज और ये सब सुविधाएं हमारी कोशिश है वहाँ पे लोकल एम्प्लॉयमेंट भी जनरेट करने की. हम वहाँ पे मर्चेंट बनाएंगे ताकि लोगों को आने वाले टाइम पे जो भी ये बैंकिंग की सुविधाएँ हैं वहीं पर मिल जाएँ, हमारी ये कैंटर की उनको ज़रूरत ना पड़े, ये हमारी कोशिश है. धन्यवाद.